ఇదిగోండి ఫ్రెండ్స్, మేమందరం సరదాగా ఫ్యామిలీ మొత్తం బీచ్కి వెళ్తున్నాం. ప్రజెంట్ ఈ బీచ్ వచ్చేసి నెల్లూరు. నెల్లూరు నుంచి ఒక 1 అవర్ జర్నీ అన్నమాట. బీచ్ పేరు వచ్చేసి కొత్త కోడూరు. ఇక్కడ నెల్లూరులో 2 ఉన్నాయన్నమాట ఓడరేవులు. ఒకటి వచ్చేసి మైపాడు, రెండోది వచ్చేసి కొత్త కోడూరు. కొత్త కోడూరు బీచ్ అనేది చాలా బాగుంటుంది. మైపాడు కూడా బాగుంటుంది. దగ్గరికి వచ్చేసాం, కొత్త కోడూరులోకి ఎంటర్ అవుతున్నాం. లోపలికి ఎంటర్ అయ్యేది అయితే కొత్త కోడూరుకి ఎందుకు వెళ్ళాలి, మైపాడికి వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ కొత్త కోడూరులో ఏంటంటే చాలామంది జనాలు ఉంటారు, చాలా బాగుంటుంది, అందుకని వెళ్తున్నాను. వెళ్ళేదారిలో ఇవన్నీ చెరువులు అన్నమాట. చూడండి చెరువులు, ఏం చెరువులు అంటే నార్మల్గా రొయ్యలు అవి ఇవి ఉంటాయి కదా, ఆ చెరువులు అన్నమాట. బీచ్ దగ్గరలో కూడా ఇల్లులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇల్లులు, ఇది పాతబడింది ఇల్లు. ఇంకా అంటే వాటర్ వచ్చినప్పుడు ఇట్లాంటి వస్తుంటాయి కదా, వాటర్ ఎక్కువ వచ్చేసి ఇల్లు చెడిపోవడం అట్లా జరుగుతుంది, అలా అన్నమాట. అయితే మన ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తెలియని వాళ్ళు ఎప్పుడైనా నెల్లూరుకు వచ్చినప్పుడు సరదాగా వెళ్ళిరండి. 1 అవర్ జర్నీ వెళ్ళడానికి. నెల్లూరు బస్టాండ్ నుంచి కూడా బస్సులు ఉంటాయన్నమాట. ఆత్మకూరు బస్టాండ్ అని ఉంటుంది, ఎవరిని అడిగినా చెప్తారు. ఇది వచ్చేసి బీచ్ దగ్గరలో ఉన్న చర్చి అన్నమాట, వెలంగిణి మాత చర్చి, చాలా ఫేమస్. నేను వెళ్తున్నాను, ఇప్పుడే బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఆల్రెడీ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. బీచ్ వాతావరణమే వేరుంటుంది అన్నమాట. బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూడండి గుడారాలు కానీ. ఇక్కడ చాలామంది వెళ్ళి రిటర్న్ అవుతున్నారు. ఈ బీచ్ పక్కనే చిన్న కాలువ అన్నమాట, ఇది చిన్న కాలువ ఉంది కదా, ఈ చిన్న కాలువ. అయితే మేము దిగే ప్లేస్ వచ్చేసింది, ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆగుతాయన్నమాట. బీచ్లో వెళ్ళే వాళ్ళు బైకులు కానీ ఆటోస్ కానీ ఏమైనా పెట్టుకునేదానికి ఇవన్నీ ప్లేస్ అన్నమాట. ఇంకా మేము బయలుదేరాము, వెళ్తున్నాము బీచ్ దగ్గరికి. బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలామంది ఉన్నారు, ఇక్కడ వస్తున్నారు. ఈ బీచ్ దగ్గర ఏంటంటే భయం అనేది ఎక్కువ ఏమి ఉండదు, ఎందుకంటే విజిటర్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కానీ రక్షణ కల్పించడానికి ఉంటారు. ఇవన్నీ వచ్చేసి ఫిష్, మనం ఏదైనా తినాలన్నా ఫిష్ కానీ, లేకపోతే ఇంకేదైనా కూల్ డ్రింక్స్ తీసుకోవాలన్నా బిస్కెట్స్ కానీ, ఇట్లాంటివి పిల్లలు ఏడ్చినప్పుడు ఇవన్నీ తీసుకోవడానికి అన్నమాట. కానీ సముద్రంలో మునిగిన తర్వాత, వచ్చిన తర్వాత తిని వెళ్తారు చాలామంది ఇక్కడ ఫిష్ అవి ఇవి. ఇవంతా సముద్రం అన్నమాట చూడండి. చాలామంది వచ్చారు, చాలామంది ఉన్నారు సముద్రంలో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు వచ్చారు చూడండి. ప్రతి ఒక్కరు ఉన్నారు సముద్రంలో. ఇది మా పిన్ని అన్నమాట, మా పిన్ని వాళ్ళ కూతురు. ఏదో చెప్తుంది నాకు ఇక్కడ తొందర. అదో మా చాలామంది ఉన్నారు చూడండి. మేమైతే ఇంకా మునిగేసి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఏంటంటే ఫిష్ అడిగాము, ఆమె నూనెలో కాగబెడుతుందన్నమాట. ఆ ఫిష్ తిందాం అనుకుంటున్నాం ఇప్పుడు. ఇదిగోండి బాజీ రబ్బాని మేమందరం. అయితే మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా రావాలి అనుకుంటే నెల్లూరు వచ్చినప్పుడు సరదాగా వచ్చి వెళ్ళండి, చాలా బాగుంటుంది బీచ్. నాకైతే బాగా నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాను బీచ్లో, బాగా ఎంజాయ్ చేశాను. ఇదిగోండి ఫిష్ ఇచ్చేసి ఇచ్చింది, మా పిన్ని తింటుంది, అలాగే మా పిన్ని వాళ్ళ పిల్లలు ఇద్దరు తింటున్నారు చూడండి. చాలా బాగుంది అంటున్నాడు వీడు నవ్వుతా. వాడు కూడా హాయ్ చెప్పబోయాడు, హాయ్ చెప్పాడు మీకు.